దేశ ధర్మ రక్షణ కోసం బజరంగ్ దళ్ పనిచేస్తుందని, హిందూ ధర్మాన్ని రక్షించడమే బజరంగ్ దళ్ లక్ష్యం అని గోదావరిలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రోజున స్థానిక గోదావరికని కోదండరామాలయంలోని సుమారు 500 మంది కార్యకర్తలతో బజరంగ్ దళ్ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, ప్రధాన వక్తగా బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ మాట్లాడుతూ, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశంలో ధర్మ సంస్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, హిందూ స్వాభిమానాన్ని కాపాడడం కోసం పనిచేస్తారని, సేవా సురక్ష సంస్కరణ నినాదంతో హిందూ సమాజానికి సేవ, హిందూ సమాజానికి సురక్ష, హిందూ సమాజానికి సంస్కారం అందించడం ప్రతి కార్యకర్త లక్ష్యమని, లవ్ జిహాద్ పేరుతో, ల్యాండ్ జిహాద్ పేరుతో, వ్యాపార జిహాద్ పేరుతో హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ రకంగా హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను బజరంగ్ దళ అడ్డుకుంటుందని, దేశ ధర్మ రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా తయారు చేయడమే త్రిశూల్ దీక్ష కార్యక్రమం లక్ష్యమని అన్నారు. బజరంగ్ దళ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, ఈరోజు పెద్దపల్లి గోదావరిపల్లి జిల్లాలో బజరంగ్ దళ వేలాది మందిగా వచ్చి దేశం గురించి ధర్మం గురించి మేము కూడా పనిచేస్తాము అని ముందుకొచ్చి, బజరంగ్ దళ్లో కార్యకర్తగా ఈరోజు వాళ్ళందరినీ స్వాగతం పలుకుతూ త్రిశూల్ దీక్ష అనే కార్యక్రమం ఇవ్వబోతూ ఉన్నాం. ఇది దేశం నలుమూలలా జరుగుతూ ఉంది. 700 జిల్లాలతో పాటు వేలాది మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ మాసం చివరి వరకు శౌర్యయాత్ర పేరుతో త్రిశూల్ దీక్ష ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తగా ఘటకునిగా చేరి దేశం గురించి ధర్మం గురించి నిరంతరం పోరాడుతూ తన యువకులను కూడా సంస్కారవంతులుగా తయారు చేయడానికి ఇది మొదటి మెట్టు. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దేశంలో జరుగుతున్నటువంటి మన పైన దాడులను తిప్పికొట్టడానికి ఒక సైన్యంలాగా హనుమంతుని యొక్క ఆదర్శం తీసుకొని, శివాజీ మహారాజు యొక్క తెగింపు తీసుకొని, వివేకానందుని యొక్క ఆలోచన తీసుకొని ఈరోజు కార్యకర్తలుగా జాయిన్ అయ్యి ఈ దేశం గురించి నిరంతరం నిస్వార్థంగా, ఏ అపేక్షించకుండా నిస్వార్థంగా దేశం గురించే పనిచేయడానికి ముందుకొచ్చారు వారికి ఈ త్రిశూల్ దీక్ష. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ స్వరూప్ కిరణ్ గౌడ్, జిల్లా కార్యదర్శి నాగుల మల్యాల సత్యం, మాధవరపు వెంకట్రావు, ఈసంపల్లి వెంకన్న, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, నగర కార్యదర్శి మేడగోడి రవీందర్, మోడం సురేందర్, బండ సమ్మన్న, వెంకటస్వామి, మమత, అన్నపూర్ణ భవాని తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.